ఈ వీడియోలో వన్ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వన్ కార్డ్ గురించి తెలిసే ఉంటుంది, మీరు బుక్ మై షోలో కానీ స్విగ్గీ జొమాటో ఇలా యాత్రో జిని ఇలా మల్టిపుల్ యాప్స్లో అయితే వన్ కార్డ్ గురించి అయితే చూసుంటారు. సో అది అప్లై చేసిన తర్వాత దానివల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నేనైతే వన్ కార్డ్ అప్లై చేశాను, బట్ నాకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వలేదు. బట్ నాకు యాక్సెస్ కార్డ్ ఇవైతే ఉన్నాయి కానీ నాకు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. నేను మా బ్రదర్ అకౌంట్కు ట్రై చేశాను, తనకి శాలరీ 25 అబౌ ఉంటుంది అమెజాన్, బట్ తనకి కూడా లిమిట్ అయితే ఇవ్వలేదు. అండ్ తనకి ఆల్రెడీ ప్రీవియస్గా 5-6 కార్డ్స్ అయితే ఉన్నాయి. సో మీకు అర్థం చేసుకోవచ్చు, సో మ్యాక్సిమం అది ఎవరికి ఇస్తున్నారు కూడా తెలియట్లేదు. వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే బెటర్ సిబిల్ స్కోర్ అంటున్నారు, బట్ సిబిల్ స్కోర్ కూడా 780 ప్లస్ ఉంది సిబిల్ స్కోర్, బట్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అయితే తెలియదు. సో నేనైతే ఈ కార్డ్ని ఫిక్స్డ్ డిపాజిట్ మీద అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ అయితే 2000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, అండ్ లేటర్ ఆన్ 1 మంత్కి 4000 అయితే అప్డేట్ చేశాను. సో మీరు ఒకవేళ మీరు ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేదు, సో మీరు రెగ్యులర్గా మూవీస్ అనేవి స్విగ్గీ వీటికి ఏదైనా యూజ్ చేసేటప్పుడు లేదు ఆన్లైన్ టికెటింగ్ వీటికి యూజ్ చేయాలి అనుకుంటే ఈ వన్ కార్డ్ని అయితే తీసుకోవచ్చు. వన్స్ మీరు వన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత సో మీ ఎలిజిబిలిటీకి ఒకవేళ క్రెడిట్ లిమిట్ ఇస్తే ఓకే, లేదు ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అంటే మీకు ఒక 7-10 డేస్కి కార్డ్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. మీకు కార్డ్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది, సో కార్డ్ లుక్ అని అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు 1 మెటల్ కార్డ్ అని, బట్ మీకు మెటల్ కార్డ్ ఏంటంటే మినిమం 50,000 మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, లేదు మీ క్రెడిట్ లిమిట్ అన్న 50,000 అయితే ఉండాల్సి ఉంటుంది. సో అది రావాలంటే మ్యాక్సిమం అయితే చాలా కష్టం. అండ్ రీపేమెంట్ టెన్యూర్ గురించి చెప్పాలి అంటే ప్రతి మంత్ 20 మీకు రీపేమెంట్ టెన్యూర్ ఉంటుంది. ఒకవేళ మీరు 2000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా ఆ అమౌంట్ని మీరు రొటేట్ చేస్తూ ఉండొచ్చు, మీకు ఎప్పుడు కావాలన్నా రీపేమెంట్ చేసుకోవచ్చు, లేదు మళ్ళీ యూటిలైజ్ అయితే చేస్తూ ఉండొచ్చు. నేను అయితే బిల్ జనరేట్ బిఫోర్ 19th వరకు యూజ్ చేస్తాను, అండ్ 20 నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ బిల్ పేమెంట్ అయితే చేస్తాను, అండ్ నెక్స్ట్ మళ్ళీ 21st అయితే విత్డ్రా చేస్తుంటాను. సో లాస్ట్ 2 మంత్స్ నుంచి నేనైతే అలానే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, మీకు ఒకవేళ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకు యాత్రాజిని వీటిలో యూజ్ చేశారు అంటే మినిమం 3000-4000 అలా బిల్ అమౌంట్ ఉంటుంది. లేదు మీరు ఒకవేళ అనుకోవచ్చు క్రెడిట్ నుంచి ఇలా అయినా కార్డ్కి పేమెంట్ చేసి అంటే ఓవర్ లిమిట్తో మీరు పే చేయొచ్చు అనుకుంటే దీనికైతే ఎలిజిబిలిటీ ఉండదు. మీరు ఎంత అమౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారో అంత అమౌంట్లోనే మీరు కార్డ్ అయితే యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారంటే అది క్లోజ్ చేయడానికి వాళ్ళు సింపుల్గా మెయిల్ అయితే చేయమంటున్నారు, బట్ ఆ మెయిల్ అవన్నీ ప్రాసెస్ అవ్వాలంటే మినిమం 7-10 డేస్ అయితే పడుతుంది. అండ్ వన్ కార్డ్ యొక్క ఇంకొక బెనిఫిట్ మనకి మీకు ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే 1000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 100 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది, 2000కి 200. సో నేను ప్రజెంట్ అయితే 4000 చేస్తున్నాను, నాకు 400 లిమిట్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసేటప్పుడు ఆ 400కి ఇప్పుడు 4000కి 400 అని చెప్పాను కదా, ఆ 400లో 25% అంటే 35% లిమిట్ ఏదో ఇచ్చి ఉన్నారు. సో ఆ ట్యాక్స్ కట్ చేసుకొని మీకు మిగతా అమౌంట్ అయితే మీ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ మీరు ప్రతి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకు కాయిన్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి, బట్ అవి 10 కాయిన్స్ 50 కాయిన్స్ అలా అయితే యాడ్ అవుతూ ఉంటాయి. సో కాయిన్స్ గురించి చెప్పాలి అంటే 500 కాయిన్స్ అంటే 50 రూపీస్. సో మీరు 5000 కాయిన్స్ సెండ్ చేస్తే 500 అవుతుంది. సో మీరు అన్ని కాయిన్స్ సెండ్ చేయాలంటే మ్యాక్సిమం మీరు రిఫర్ చేయాల్సిందే. సో రిఫర్ చేస్తే కాయిన్స్ యాడ్ అవుతాయి, వాటిని మీరు క్యాష్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మెయిన్ వన్ కార్డ్ మీకు అయితే మీకు మేజర్గా అమెజాన్లో కనిపిస్తుంది. సో అమెజాన్లో మీకు 10% ఆఫ్ అని ఇస్తుంటారు, ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని. సో అప్పుడు కూడా మీకు మ్యాక్సిమం ఏంటంటే మీకు తక్కువ అమౌంట్ మీరు ఒకవేళ 4-5000 అలా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు అంటే సో అమెజాన్లో మొబైల్స్కి వాటికి ఎక్కువ ఇస్తారు 10% అని. సో అప్పుడు మీకు మినిమం మొబైల్ పర్చేస్ 5000 లోపల చేయరు కదా, 10 or 15000 ఉంటుంది. సో అప్పుడు మీకు కొంచెం అయితే ఇలా లాస్ అయితే అవుతుంది. సో మీరు ఒకవేళ మీకు హయ్యర్ అమౌంట్ ఉంది, మీరు 10 or 20కే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే పని అయితే కార్డ్ అయితే బెనిఫిట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మీకు స్విగ్గీలో ఆఫర్ ఉంది, జొమాటోలో ఉంది, సో ఇలా మల్టిపుల్ ఫుడ్ ప్లాట్ఫామ్స్లో చాలా వాటిల్లో ఆఫర్ ఉంది. అండ్ షాపింగ్ విషయానికి వస్తే అమెజాన్లో ఉంది, అండ్ ఫ్లిప్కార్ట్ లేదు నేనైతే ఇప్పుడు చెక్ చేయలేదు. బట్ మ్యాక్సిమం మీరు అన్ని క్రెడిట్ కార్డ్ ఎలా యూజ్ అవుతుందో అన్ని విధాలా ఈ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం వన్ కార్డ్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు చాలా వరకు ఐడియా ఉంటుంది కోటక్లో కానీ లేదు పైసా బజార్ ఇలా చాలా వాటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తున్నారు. సో అవన్నీ మీకు ఏంటంటే ఆఫర్స్ ఎక్కడ కనిపించవు, నాకు తెలిసి కూడా ఎక్కడ మీకు ఆఫర్స్ అనేది ఉండవు. బట్ వన్ కార్డ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ కోటక్ ఉంటుంది, బట్ కోటక్లో మీకు 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది, కానీ వన్ కార్డ్లో మనకి 2000 నుంచే ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కార్డ్ గురించి చెప్పాలంటే చాలా వరకు బెనిఫిట్సే ఉన్నాయి, సో లాస్ అయితే ఎటువంటిది ఉండదు. ఎందుకంటే మీరు ప్రతి మంత్ 10 యూర్కి ట్యాక్స్ ఎలాంటిది ఉండదు. సో మీరు యూజ్ చేసిన తర్వాత అమౌంట్ రీపేమెంట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సో కార్డ్ మీరు ఎలానో స్వైప్ చేయొచ్చు పెట్రోల్ బంక్లో ఎలాగోటి.
మీరు అలా స్వైప్ చేసి ప్రతి 20కి బిల్ జనరేట్ అవుతుంది. ఆ టైంలో మీరు రీపేమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఏదో ఒకటి అటు ఫుడ్ సెక్షన్లో కానీ అటు షాపింగ్ సెక్షన్లో కానీ ఇంకా బుక్ మై షో ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఈ క్రెడిట్ కార్డ్ చాలా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఈ క్రెడిట్ కార్డ్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అన్నిటికీ రిప్లై అయితే ఇస్తాను.